హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ. సో ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి వ్లాగ్ అనమాట. శివరాత్రికి నేను ఊరు వెళ్ళాను మా ఫ్యామిలీతో. సూర్య రాలేదనమాట, నేను మమ్మీ డాడీ మా అన్నయ్య నలుగురం వెళ్ళామన్నమాట. చాలా రోజుల తర్వాత మేము నలుగురమే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే, మేము సూపర్ లగ్జరీ బస్సు బుక్ చేసుకున్నాము. చాలా డేస్ అయిపోయింది ఆ బస్సు ఎక్కేసి కూడా. చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ట్రావెలింగ్ అయితే తక్కువ టైమే కాబట్టి పెద్ద మనకి అంత ఇబ్బందిగా ఏముండదు. నాకైతే చాలా రోజుల తర్వాత చేసే కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గానే ఉండే. ఆ బస్సులో వీల్స్ ఉంటుంది కదా, అది మ్యాండేటరీ స్నాక్స్ అనమాట. మనకి ఏదో ఒకటి దాన పడతానే ఉండాలి. అండ్ మార్నింగ్ మేము దిగేసరికి అరౌండ్ 4:30 అలా అయిందనమాట. సో దిగంగానే ఆఫ్కోర్స్ ఛాయ్ తాగుతాను కదా, సో ఛాయ్ తాగేసి గుంటూరులో దిగాం మేము. గుంటూరు నుంచి మా ఊరికి బస్సు ఉంటుంది, ఆటోస్ ఉంటాయి, కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి 6:00కి బస్సు స్టార్ట్ అవుతాయని అన్నారు. సో 4:30కి ఏమి ఉండవు కాబట్టి మేము అక్కడ నుంచి ఒక ఆటో అలాంటిది మాట్లాడుకొని వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ రాగానే మనకి, నేను ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీకు మా ఊరు గురించి, లైక్ మాది మా ఇల్లు లైక్ టెంపుల్ లాగా ఉంటుంది, టెంపుల్లోనే మా ఇల్లు సపరేట్గా సైడ్కు ఉంటుంది అని చెప్పేసి. సో ఆ టెంపుల్ మెయింటెనెన్స్ అంతా మాదే అనమాట. సో నారాయణ స్వామి ఉంటారు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, సో అందుకని మేము మళ్ళీ బోర్ కొడుతుంది కాబట్టి చెప్పట్లేదు. అండ్ ఇక్కడ రాగానే మా వాళ్ళందరూ పనులు స్టార్ట్ చేస్తారు, కొంచెం క్లీనింగ్ ఉంటుంది. బేసిక్గా ఊళ్ళో ఎవరు ఉండరు అనమాట, మంత్లీ ఒకసారి మా నాన్నమ్మ వెళ్ళొస్తూ ఉంటారు అంతే. సో అక్కడైతే ఎవరు స్టే చేయరు. టెంపుల్కి మాత్రం పురోహితులు ఉంటారు, రోజు వచ్చి దీపారాధన చేసి వెళ్తారు మార్నింగ్ ఈవినింగ్. సో మేము ఆబ్వియస్లీ వెళ్ళిన ప్రతిసారి క్లీన్ చేసుకుంటాం అనమాట. క్లీన్ చేసుకుని ఒక 2 డేస్ స్పెండ్ చేసేసి మళ్ళీ వచ్చేస్తాము. అండ్ ఇక్కడైతే నేను శివరాత్రికి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఈ కలర్ బాగా నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఈ టాప్ వచ్చేసి నేను ఇంట్యూన్లో తీసుకున్నాను, ఇంట్యూన్ జిఎస్ఎం మాల్లో. నేను ఆల్రెడీ ఇంట్యూన్ గురించి కూడా మీకు చెప్పా ఉంటాను ప్రీవియస్, ఎప్పుడు నా సింగపూర్ ట్రిప్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను అని చెప్పాను కదా. అక్కడ డ్రెస్సెస్ చాలా బాగుంది, ఎథ్నిక్ వేర్ కలెక్షన్ చాలా బాగుంది అని చెప్పాను. సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది నాకైతే, అన్ని 1000 లోపే మీకు మంచి మంచి దొరుకుతాయి. ఎవరన్నా ఇటు సైడ్ చందన్ నగర్ మదీనగూడ సైడ్ ఎవరన్నా దగ్గరలో ఉంటే ఒకసారి ఇంట్యూన్ జిఎస్ఎంలో ఉందన్నమాట, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. లేదంటే వేరే బ్రాంచెస్ ఎక్కడైనా నాకు ఐడియా లేదు, మీ ఇంటి సైడ్ ఎక్కడైనా ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అక్కడ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నేనైతే రెడీ అవుతున్నా. ఈ గ్యాప్లో మా డాడీ పూజ చేస్తున్నారు అనమాట, దీపారాధన చేసి పూలు పెడుతున్నారు దేవుడికి. అండ్ అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ హెయిర్ ఆర్ పెట్టుకుంటున్నాను. మార్నింగ్ మేము వచ్చేసరికి 6:30 అయింది. రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా గుడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. మా ఊర్లో శివరాత్రి జాతర చాలా బాగా చేస్తారు, అంటే మొత్తం తిరునాళ్ళగా చేసి ప్రభలు ఈవినింగ్ అవన్నీ ఉంటాయన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ టైము. అండ్ మార్నింగ్ టైం కూడా శివుడికి అభిషేకాలు అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మంది వస్తారు ఊళ్ళో వాళ్ళందరూ మోస్ట్లీ అదే టెంపుల్కి వెళ్తారు. అండ్ ఆ టెంపుల్ వచ్చేసి పొలం మధ్యలో ఉంటుంది. ఆ టెంపుల్ వ్లాగ్ కూడా నేను లాస్ట్ టైం వీడియోలో తీశాను, సూర్యతో వెళ్ళినప్పుడు నేను ఒక వ్లాగ్ తీశాను ఊరు వెళ్తున్నా అని చెప్పేసి. ఆ వ్లాగ్లో నేను అప్పుడు టెంపుల్ ఖాళీగా ఉంది, అది శివరాత్రి టైం కాదు కాబట్టి మొత్తం పొలాల మధ్యలో ఉంటుంది అనమాట టెంపుల్. సో ఎంటీ టెంపుల్ని నేను వ్లాగ్ తీశాను. సో అదే టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి ఎంత రష్ ఉంటుందో. నేను అంత ఎక్కువ డీటెయిల్డ్గా అయితే నేను తీయలేదు, కానీ జస్ట్ నేను గుడికి వెళ్ళినట్టు అలా నార్మల్గా తీసాను అనమాట వీడియో. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. బేసిక్గా నేను అంత ఎక్కువ ఏం పెట్టుకోను, మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ లిప్ బామ్ లిప్స్టిక్ అంతే, ఇంకా అంతకుమించి మనం ఏం ఎక్కువ పెట్టుకోమన్నమాట. సో ఇక్కడ నాకు ఏం చూపిస్తానంటే, మనకి గర్ల్స్లో ఒక 70% ఆఫ్ గర్ల్స్కి ఫేషియల్ హెయిర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, సో అదే నాకు కూడా వస్తుంది అనమాట. సో అది నాకైతే గ్రో చాలా ఎక్కువ ఉంటుంది, లైక్ 10 డేస్కి ఒకసారి మళ్ళీ మళ్ళీ పార్లర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో చాలా, ఇంకా ఈ ఊరు వచ్చే ముందు కూడా నేను ఇంకా దాన్ని లైట్ తీసుకొని వచ్చేసినాయి అనమాట. సో మీకు అదే చూపిస్తున్నా, కొంచెం లైట్గా అనిపిస్తుంది అన్నట్టు చూపిస్తాను. ఎవరికైనా ఏదైనా సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి, ఐ మీన్ ఇన్బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ అది తగ్గడానికి ఏమైనా టిప్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి. ప్రతిసారి థ్రెడ్డింగ్ చేయించుకోవాలంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి రేజర్ పెట్టాలంటే కూడా బ్లాక్ అయిపోతుందేమో అని భయం, అందుకని అది కూడా యూస్ చేయను ఎక్కువ. సో మీలో చూసే వాళ్ళకి ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం ఇలాంటిది ఉంది అని అంటే వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నారు, హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే నాకు కొంచెం షేర్ చేయండి, దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టెంపుల్కి అయితే వచ్చేసాను. దర్శనం మాది తొందరగా అయిపోయింది, వితిన్ 5 మినిట్స్లో అయిపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే గుళ్ళో పూజారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ తెలుస్తున్న వాళ్ళే. మా డాడీ కూడా ఇంకా ఆల్రెడీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా ఎవ్రీ అంటే ఇయర్కి ఒక్కొక్కసారి మా డాడీ అభిషేకాలు కూడా చేయిస్తారనమాట అదే టెంపుల్లో. ఎర్లీ మార్నింగ్ 5:00 వెళ్ళి అలా, సో తెలిసిన ఊరే కాబట్టి సేమ్ వెళ్ళి వెళ్ళంగానే మాకు ఇంకా డైరెక్ట్ లోపలికి తీసుకెళ్ళిపోయారు. మేము డైరెక్ట్గా దర్శనం చేసుకున్నాము, ఐ మీన్ గర్భగుడి ముందు నుంచి దర్శనం చేసుకుంటారు కదా. సో అలా దర్శనం చేసుకొని వెంటనే వచ్చేసామన్నమాట. వితిన్ 2 మినిట్స్లో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రసాదం వచ్చేసి పులిహోర అండ్ లడ్డూ పెట్టారనమాట. సో అది ఎంజాయ్ చేసేస్తున్నాము. దీని తర్వాత బేసిక్గా ఏంటంటే, మేము పొద్దున్నే వచ్చామని చెప్పాను కదా, కొంచెం రష్ తక్కువ ఉంది. యాక్చువల్లీ 5:30 కల
ఓపెన్ చేయగానే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఎయిట్ టు లెవెన్ వరకు కొంచెం తగ్గుతుంది. లెవెన్ ఓ క్లాక్కి చాలా అంటే చాలా రష్ ఉంటుంది అనమాట, ఎందుకంటే చాలామంది ఆ టైంకే వస్తారు లెవెన్ ఓ క్లాక్కి అలా. కానీ మేమేమనుకున్నామంటే వెళ్ళంగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దాం టెంపుల్కి, ఎందుకంటే ఫుల్ ఎండ్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను వద్దని చెప్పాను. తొందరగా వెళ్ళిపోయి వచ్చేస్తే బెటర్. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి లాగిన్ ఉంటుంది, నేను ల్యాప్టాప్ తీసుకొని వచ్చేసాను. సూర్య రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తనకి వర్క్ ఉంది, ఫుల్గా ఇట్లా ల్యాప్టాప్ క్యారీ చేసుకుంటూ వర్క్ చేయడం ఇబ్బంది అని చెప్పేసి ఇంకా రాలేదనమాట, డ్రాప్ అయిపోయాడు. కానీ నాకు షిఫ్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి ఆఫ్టర్నూన్ కల్లా మనకి ఇక్కడ మార్నింగ్ దర్శనము, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మనకి ఇక్కడ బ్రాహ్మిన్స్ది సత్రం ఉంటుంది కదా, అది ఉందన్నమాట. కరివేణి కాదు, నార్మల్ సత్రం ఉంది ఇక్కడ, సో బ్రాహ్మిన్స్ది. సో ఇక్కడ లంచ్ కూడా అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ వచ్చి మేము ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ లంచ్ టైంకి వచ్చి లంచ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా లాగిన్ అయిపోయి వర్క్ చేసుకున్నాను. సో నాకు కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది అని చెప్పేసి నేను ల్యాప్టాప్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఈ షార్ట్ చూసారా, కింద నుంచి అలా స్కైని వీడియో రికార్డ్ చేసుకుంటూ అలా, ఈ మధ్య ఎందుకో నాకు పిచ్చి పట్టింది అలా ఒక కనీసం ఒక వీడియో అన్నా తీస్తున్నాను అనమాట. అండ్ మా డాడీ కూడా ఇక్కడ లోపల పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. బయట కూడా మనకి ఇట్లా హనుమాన్ది విగ్రహం ఉంటుంది, అండ్ ఆల్సో శివుడిది కూడా విగ్రహం ఉంటుంది, ఇందాక మీరు చూసే ఉంటారు. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఇంత ఈ మధ్య కొంచెం కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, లైక్ 2-3 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ ఆబ్వియస్లీ చెరుకుగడలు చూసారా, ఎంత ఎక్కువ ఉంటుందన్నమాట ఇక్కడ చెరుకు, ఎందుకంటే పొలాలు ఇక్కడే ఉంటాయి కదా, డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టేస్తారు. తిరునాళ్ళు చాలామంది తీసుకుంటారనమాట. ఇంకా జాతర వైబే వేరు ఉంటుంది కదా. ఇంకా ఊర్లో జాతర అని అంటే ఇంకా మనకి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నైట్ టైం చాలా అంటే చాలా బాగుంటుంది, ఆ సౌండ్స్ మ్యూజిక్, ఒక్కొక్క ప్రభ అంటే ప్రభలు అని అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళు క్రియేట్ చేసుకుని అలా టీమ్స్ వైజ్ ప్రభలు ఉంటాయన్నమాట. సో వాళ్ళు వాళ్ళ ప్రభల దగ్గరే పాటలు పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని అలా డిఫరెంట్గా ఎవరిది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, పూజలు చేయడము అలా. సో అదంతా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా డాడీ వెనక సైడ్ కూర్చున్నాము ఆటోలో. సో ఈ గుడి నుంచి మా ఇంటికి అరౌండ్ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, అంత దగ్గరే, అంత దూరమే ఉండదు. ఇది ఊరు మధ్యలో ఉంటుంది, పొలాల మధ్యలో ఉంటుంది టెంపుల్. అండ్ మా ఇంటికి వెళ్ళిపోయే దారిలో, ఐ మీన్ వెళ్ళిన తర్వాత వెనకాల నాంజారమ్మ గుడి అని చెప్పేసి కొత్తగా శంకుస్థాపన అయిందనమాట రీసెంట్గానే. సో ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. చిన్నప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళామని చెప్పి మమ్మీ చెప్పింది, నాకు అంత గుర్తులేదు. ఈయన చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చిందంట ఈ టెంపుల్కి. సో మళ్ళీ శంకుస్థాపన అయింది, గుడి మొత్తం ఎక్స్టెండ్ చేసి మంచిగా కట్టారనమాట గోపురం అదంతా అని చెప్పేసి, ఇంకా చూద్దాము అని చెప్పేసి ఇటు వచ్చామన్నమాట దర్శనం చేసుకొని. ఇక్కడ నేను టెంపుల్ నార్మల్గా చూస్తున్నాను, ఇక్కడ చూసారు కదా కలర్ఫుల్గా మొత్తం చాలా బాగా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా ఉందన్నమాట, నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ 2-3 ఫోటోలు దిగుదాం అనుకున్నా కానీ దిగలేదు, అంత టైం లేకుండా. ఇంకా టైం లేకుండా ఇన్ సెన్స్ ఎండ, ఫుల్ ఎండ ఉండే అనమాట. అప్పటికి 10:30-11 అవుతుంది, అప్పటికే ఎండ చాలా ఉంది ఆంధ్ర కదా, చాలా ఎండలు బీభత్సంగా ఉంటాయి అది తెలిసిందే మనకి. సో అక్కడ కూడా ఫుల్ ఎండ ఉండే అనమాట. అండ్ ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ గుడి నుంచి మా ఇల్లు వాకబుల్ డిస్టెన్స్ అనమాట, సో మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని ఒక 1-2 అవర్స్ తర్వాత మేము మళ్ళీ భోజనానికి వెళ్దాము అని చెప్పేసి 12:30 అరౌండ్ 1 లోపు అలా వెళ్ళామన్నమాట భోజనానికి. అండ్ ఇక్కడ రాగానే ఆబ్వియస్లీ ఎండలని చెప్పాను కదా, సో రాగానే మా అన్నయ్య కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు. సో అది తాగుతూ చిల్ అవుతున్నాం అనమాట. బేసిక్గా ఊరు వెళ్తే మనకి డైట్ కాన్సెప్ట్లు ఇవేమి ఉండవు, బేసిక్గా నాకైతే అసలు ఉండవు, వేరే వాళ్ళు ఏమో తెలియదు. కానీ మ్యాక్సిమమ్ ఎవరు ఊరు వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినాక అక్కడ ఉండే ఫుడ్ కానీ, ఆంధ్రాలో మనకి టిఫిన్స్ నాకైతే పర్సనల్గా ఫేవరెట్ అనమాట, మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి కదా, సో అవైతే చాలా ఫేమస్, నాకు బాగా నచ్చుతాయి పర్సనల్గా. ఎందుకంటే అక్కడ చట్నీస్, ఆ దోశలు చాలా ఫ్రెష్గా చాలా మంచిగా అనిపిస్తాయి ఆంధ్రాలో. మన హైదరాబాద్ అంటే ఆఫ్కోర్స్ మన హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీస్, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కానీ ఇలాంటివి ఫేమస్, లైక్ రెస్టారెంట్ స్టైల్ ఫుడ్స్ అన్నీ ఫేమస్ మన దగ్గర. కానీ ఆంధ్రాలో నాకు పర్సనల్గా టిఫిన్స్ అంటే చాలా ఇష్టం అనమాట, టిఫిన్స్ చాలా బాగుంటాయి అని నాకు అనిపిస్తుంది, కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ వీళ్ళందరిని రికార్డ్ చేస్తుంది అనమాట, మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు ఈసారి. సో వాళ్ళు మా నాన్నమ్మ మాతోనే ఉన్నారు, వీళ్ళు దర్శనం చేసుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయారనమాట. మేము ఈసారి 3 డేస్ ఉన్నాము, లైక్ ఫ్రైడే వెళ్ళి సండే రోజు రిటర్న్ అయిపోయామన్నమాట. ఫ్రైడే మార్నింగ్ దిగాము, సండే మార్నింగే రిటర్న్ అయిపోయాము మేము. అండ్ ఈ కోడి వచ్చేసి మా పక్కన వాళ్ళదనమాట, వీళ్ళు వెనుక మా దొడ్లో వెనుక కోళ్ళు గూడు లాంటిది ఒకటి చిన్నగా ఇల్లులాగా పెట్టారు. సో అక్కడ ఒక 2 కోళ్ళు ఉంటాయి, అది తీసుకొచ్చి అటు ఇటు తిప్పుతుంటే దాంతో కాసేపు ఆడుకున్నాం అనమాట. అండ్ తిని వచ్చేసి మా అత్త, సొంత అత్త అంటే మా డాడీ వాళ్ళ చెల్లి అనమాట, నాకు తెలిసి ఇప్పటిదాకా వ్లాగ్స్లో ఎక్కడ చూసుంటారు మీరు. సో ఇదే ఫస్ట్ టైం ఈయన వచ్చేసి మా మామయ్య అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే అంటే ఎండ తగ్గుతుందేమో, వెళ్దామేమో అని ఆశతో అలా ఉన్నాం, కానీ ఎండ మాత్రం ఏం తగ్గలేదు.
ఇంకా మేము సరే వెళ్దామని చెప్పేసి ఇంకా 1 o'clock బిఫోర్ 1 అంటే ఈలోపే నేను 11:30 అలా లాగిన్ అయిపోయాను. ఒకసారి చెక్ చేసుకొని నా మెయిల్స్ అన్ని వర్క్ ఏమైనా ఉందో చూసుకొని ఇంకా నేను లాగిన్ అయిపోయాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి ప్రభలం అని చెప్పాను కదా, సో అలా మనకి రోడ్ మీద నుంచి జాతర ఊరేగింపు టైప్లో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారనమాట. దేవుడి దగ్గర ఇన్ ద సెన్స్ ఆ గ్రౌండ్ ఉంది కదా, అక్కడ బయట పెడతారనమాట శివాలయం దగ్గరలో. అండ్ ఇదొక వైబ్ అనమాట, స్ట్రీట్స్లో మొత్తం హల్చల్ ఉంటుంది, మొత్తం వైబ్స్ అంతా బాగుంటుంది అనమాట. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి మీకు ఆడియో కట్ అయింది, కానీ బేసిక్గా అయితే చాలా బాగుంటుంది. అక్కడ చూసారు కదా ప్రభలు అంటే అలా ఒక బ్యానర్ టైప్లో కడతారు. నాకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు అది ఎగ్జాక్ట్ ప్రభ మీనింగ్ ఏంటి అని చెప్పేసి, బట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి నేను బ్లాగ్ అయితే వీడియో తీశాను ఇక్కడ. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. మీన్వైల్ మనకి ఊరు వస్తే గోరింటాకు కంపల్సరీ కదా, సో గోరింటాకు కూడా నేను వెళ్ళి కోసేసుకొని మా నాన్నమ్మ నేను తెచ్చేసుకున్నాం అనమాట. రోడ్లో రుబ్బుకొని కొంచెం చేతికి అయితే పెట్టేసుకున్నాను. అది నేను వీడియో అంత పర్టికులర్గా అయితే తీయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీకు చూపించాను గోరింటాకుది. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ చూసారా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది, అక్కడ ఉన్నారు చూసారా వాళ్ళిద్దరూ. అండ్ గోరింటాక్ చెట్టు అన్నా కదా, అక్కడ మీకు ఒక మంగళ షాప్ కనిపిస్తుంది దాని పక్కనే ఉంటుంది గోరింటాక్ చెట్టు. మా నాన్నమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళకి కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా ఏజ్డ్ పీపుల్కి, సో అలా కొంచెం కామెడీగా కన్వర్సేషన్ అయిందనమాట. నేను వాళ్ళని ఏం అనట్లేదు, జస్ట్ నార్మల్ చెప్తున్నా హాయ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అండ్ అది అయిపోయిన తర్వాత మా పక్కన వాళ్ళు లైక్ వేడి వాళ్ళది హోటల్ అనమాట, బేసిక్గా టిఫిన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు, సో జిలేబీ అవి కూడా చేస్తారనమాట. సో వేడిగా అప్పుడే చేసి ఆంటీ ఇస్తే తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. బేసిక్గా అన్నీ తినలేకపోయాము, చాలా ఎక్కువ ఇచ్చేసారు, కానీ వేడిగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఒకటైతే టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒకటి టేస్ట్ చేశాను. ఇక్కడ మా అన్నయ్య కూడా ఒక టేస్ట్ చేశాడు. సో చెప్పాను కదా ల్యాప్టాప్ తెచ్చుకున్నాను అని చెప్పేసి, ల్యాప్టాప్ ఫుల్ ఛార్జ్ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు కరెంట్ పోతుంది ఊర్లో మనకు తెలియదు, ఎలానో మన పర్సనల్ హాట్స్పాట్తోనే మనం కనెక్ట్ అవుతాం కాబట్టి నెట్కి ప్రాబ్లం అయితే లేదు, కానీ కరెంట్ ఇష్యూస్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పేసి నేను ఇంకా ఫుల్ ఛార్జ్ పెట్టేసుకున్నాను ల్యాప్టాప్. ఛార్జ్ పెట్టేసుకొని ఇంకా ఇటు వచ్చేసాం మేము, లైక్ చెప్పాను కదా సత్రం ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడికైతే వచ్చేసాను, ఇక్కడ ప్రవచనాలు లాంటివి అవుతున్నాయి, ఆయన నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ సెషన్ అవుతుంది అనమాట బేసిక్గా అక్కడ. అండ్ అది దాటుకొని వచ్చిన తర్వాత లోపల మనకి భోజనాలు అవుతాయి. సో ఇక్కడ లోపల కింద ఉంటుంది, అండ్ ఆల్సో పైన కూడా టెంట్ వేసి పెడతారనమాట టెర్రస్ మీద, అది సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో కూర్చుంటే వాళ్ళే వచ్చి వడ్డిస్తారనమాట, అండ్ ఇక్కడ వచ్చేసి కింద కూర్చుంటే కింద వాళ్ళే వచ్చి వడ్డిస్తారు. సో బాగుంటుంది అనమాట ఫుడ్, బేసిక్గా అన్ని ఐటమ్స్ పెడతారు. మనకి ఏదో ప్రసాదం వండేస్తే అయిపోతుంది కదా అన్నట్టు కాకుండా అన్ని టేస్టీగానే ఉంటాయి, చాలా బాగా పెడతారు. ఎవ్రీ టైం వచ్చినప్పుడు నేనైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాను, చెప్పాను కదా డైటింగ్ అనేది బేసిక్గా ఉండదు నాకు. ఊరికి వచ్చినామంటే మనం అన్ని లాగేచ్చేస్తాము. ఆబ్వియస్లీ నేను ఒక 2 to 3 kilos పెరిగిపోయాను ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత, బట్ ఇట్స్ ఓకే, మనం పెరుగుతాము ఆబ్వియస్లీ. ఇంకా కొన్ని మూమెంట్స్ మనం అప్పుడు ఎంజాయ్ చేయాలి, దాని తర్వాత మనకి ఒక పర్టికులర్ పీరియడ్ పెట్టుకొని తగ్గాలి అని అనుకుంటే మనం తగ్గడం ఎంతసేపు చెప్పండి. నేను ఈ మధ్య కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను డైటింగ్, వెయిట్ లాస్ అనేది కొంచెం అయితే కొంచెం నెగ్లెక్ట్ అయింది అని నాకు అర్థమైంది, కానీ వన్ డే ఐ విల్ కమ్ బ్యాక్ అని నాకైతే నమ్మకం ఉంది. సో ఆ డే ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి, సో దాని గురించి ఇంకా మనం లైట్ తీసుకుందాం, ఈ డైట్ లైఫ్ స్టైల్ గురించి కొంచెం లైట్ తీసుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము భోజనాలు చేసేసి మళ్ళీ అలానే సేమ్ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇంటికి రాగానే నాకు కొంచెం పిండి వంటలు చేసుకుందాం అని చెప్పేసి థాట్ వచ్చింది, లైక్ చక్రాలు కానీ చెక్కలు ఇలాంటివి చేసుకొని తిందాము అని చెప్పేసి అనుకున్నాము. సో మా అత్తయ్య కూడా చేసుకుందాము అని అన్నారు, అందుకని చెప్పేసి ఇక్కడ మేము చెక్కలు చేద్దాం ఫస్ట్ ట్రై చేద్దాం అని చెప్పేసి చెక్కలకి పిండి అయితే కలుపుకున్నాము. తనకు కూడా పిండి వంటలు అంత పర్ఫెక్ట్గా రావు అని అన్నది. మా మమ్మీ కూడా దీన్ని కూడా హెల్ప్ చేస్తాను అందరం కలిసి చేసుకుందాము అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంకా మేమైతే ఆ ప్రాసెస్ ఒకటి యూట్యూబ్లో చూసుకున్నాం అనమాట, చూసి కలిపాము. కాకపోతే ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువైంది, పిండి కలిపేటప్పుడు వేడివేడి నూనె వేసి కలుపుకోమని చెప్పారు యూట్యూబ్లో, అలానే కలుపుతున్న అదే ప్రాసెస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది, అందుకని అంత ఆయిలీ ఉంది. అండ్ చెక్కలు మాత్రం బాగానే వచ్చాయి, కానీ లైట్గా సాల్ట్ ఎక్కువైంది, బట్ ఇట్స్ ఓకే మేనేజబుల్. ఇంకా ఏదో అప్పటికప్పుడు ఆ మూమెంట్లో తినాలి అని అనిపించింది పిండి వంటలు, సో అందుకని చెప్పేసి చేసుకున్నాం అనమాట. అండ్ క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగానే వచ్చాయి, కాకపోతే లైట్గా సాల్ట్ ఎక్కువైంది. అండ్ ఇక్కడ వచ్చేసి అది చెక్కల తర్వాత మేము చక్రాలు ఉంటుంది కదా, మురుకులు అంటారు కొంతమంది, చక్రాలు జంతికలు అంటారు కొంతమంది, సో అవి కూడా చేసుకున్నాం అనమాట. అవి బాగా కుదిరాయి, అవి చాలా ఎక్కువ చేసుకున్నాము. సో నేను హైదరాబాద్ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. బేసిక్గా మనం చాయ్ తాగుతాం కదా, చాయ్లోకి చక్రాలు తింటాం కదా, అందుకని చెప్పేసి మనకు అలవాటు ఉంది కదా అని చెప్పేసి నేనైతే తెచ్చేసుకున్నాను అనమాట హైదరాబాద్. అండ్ ఇక్కడ ఈవినింగ్ చల్లబడింది, వెదర్ అయితే చాలా బాగుంది. మేము చాయ్ తాగి ఈ పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటున్నాము. స్టవ్ అక్కడ లోపల నుంచో చేయడం ఎందుకు, అందరం ఉన్నాం కదా సరదాగా మాట్లాడుకుంటూ బయటనే పెట్టుకో చేసుకోవచ్చు అని చెప్పేసి స్టవ్వే బయట పెట్టేసుకొని ఇక్కడ కూర్చొని మేమైతే చేసుకుంటున్నాం అనమాట.
అండ్ ఇక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ జాతర ఉంటుందని చెప్పాను కదా, నైట్ ప్రభలు అవన్నీ వెళ్తూ ఉంటాయి రోడ్ల మీద, ఫుల్ హడావిడి ఉంటుంది, సందడి ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడైతే హడావిడి స్టార్ట్ అయిపోయింది, మా ఇంటి దగ్గర వెళ్తూనే ఉన్నాయన్నమాట. మాది సెంటర్గా మా ఇల్లు ఏంటంటే బేసిక్గా సెంటర్లో ఉంటుంది అండ్ బస్టాప్ పక్కనే ఉంటుందన్నమాట. సో అందరు ఏం జరిగినా కానీ ఊర్లో మనకి తెలిసిపోతుంది, ఆ సౌండ్ కానీ దూరం నుంచి ఎక్కడ నుంచి బస్సు వెళ్ళినా ఏం చేసినా కానీ మనకు అర్థమైపోతుంది ఆ సౌండ్ అనేది, ఎందుకంటే సెంటర్లో ఉంటుంది కాబట్టి ఇల్లు. అండ్ మేము ఇక్కడ ఆటో ఎక్కేసి జాతరకైతే వెళ్ళిపోతున్నాము. మేము 9:30 ఆ టైంలో వెళ్ళామన్నమాట నైట్. సో ఇక్కడ చూసారు కదా మొత్తం ప్రభలు అవన్నీ, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఆ రోడ్ మొత్తం. చిన్న రోడ్ అది, మొత్తం ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల మొత్తం మధ్యలో మధ్యలో ఊర్లు వస్తూ ఉంటాయి, అంటే 2-3 కిలోమీటర్స్ అని చెప్పా కదా మా ఊరు నుంచి ఆ మధ్యలో గుడికి. సో ఆ గ్యాప్లోనే మనకి చిన్న చిన్న ఇల్లులు అవన్నీ వస్తుంటాయి, తర్వాత పొలాలు అవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ మాత్రం ఫుల్ హడావిడి అవుతుంది. బేసిక్గా ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏంటి అని అంటే, ఇక్కడ ప్రభలు పెట్టారు కరెక్టే, కొన్ని దేవుడివి కొన్ని ప్రభల్లో అక్కడ మొత్తం ఆంధ్ర మొత్తం జగన్ది నడుస్తుంది కదా ఇప్పుడు వైబ్, ఆ వైబ్తో తన పాటలు ప్యారడీ సాంగ్స్ ఉంటాయి కదా జగన్వి, సో అవి పెట్టేసి వెళ్తున్నాయన్నమాట. ఎంత కామెడీ అంటే నేను మొన్న ఫుల్ చిల్లయ్యాము ఆటోన్గా కూర్చొని, ఆ పాటలు వింటుంటేనే నవ్వు వస్తుంది. ఆయన పొగుడుకుంటూ ఫుల్గా హల్చల్ చేశారు అనమాట, జగన్ తోపు అది ఇది అన్నట్టు కొన్ని పాటలు ఉంటాయి కదా ప్యారడీ సాంగ్స్, సో అవి పెట్టుకొని చేశారు. ఇంకొక కామెడీ ఏంటంటే వాళ్ళది అటు నుంచి వస్తుంటే ఇటు సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వాళ్ళ పాటలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ ఇది పాలిటిక్స్ వైపు కూడా కొంచెం కనిపించింది నాకు. సో బేసిక్గా మనకి ఎక్కడికి వెళ్ళినా ఇంకా అవి నడుస్తుంటాయి కదా, ఇంకా ఎలక్షన్స్ కూడా ఉన్నాయంట కదా అక్కడ తొందరలో, సో ఆ వైపు కూడా ఉండే అనమాట. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, అంటే సీరియస్గా తీసుకోకుండా జస్ట్ ఇన్ ఏ ఫన్ వే ఆ ప్యారడీ సాంగ్స్ అవన్నీ కొంచెం చిల్లామన్నమాట. బేసిక్గా బాగా ఎంజాయ్ చేశాము. సో మేమైతే ఇక్కడ ఈ ప్రభలు ఇవన్నీ చూసేసి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు నైట్ మూవీకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా లేట్ అయిపోయింది అప్పటికీ అని చెప్పేసి మేమైతే మూవీకి వెళ్ళలేదు, నెక్స్ట్ డే వెళ్దాంలే అని చెప్పేసి. సో యా ఇక్కడ చూసారు కదా ఎంత ఎంత కలర్ఫుల్గా ఉందో డెకరేషన్, అలా జెయింట్ వీల్ చిన్న చిన్నవి ట్రాంపోలిన్స్ ఉంటాయి కదా మనకి ఎయిర్ బెలూన్స్, ఐ మీన్ పిల్లలు ఆడుకునేవి, సో అవన్నీ సెటప్ పెడతారనమాట, స్టాల్స్ అవన్నీ పెడతారు. నేను స్టాల్స్ వీడియోస్ అవన్నీ ఏం తీయలేదు, అంటే మేము వెళ్ళింది నైట్ టైం, మధ్యాహ్నం ఏమో ఫుల్ ఎండ్ ఉంటుందని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయాము తినేసింది వెంటనే. అండ్ నైట్ టైం వచ్చేసి మనకు స్టాల్స్ హడావిడి కంటే ఈ హడావిడి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ క్రాకర్స్ కాల్చడము ఈ ప్రభల దగ్గర హడావిడి ఇదే ఎక్కువ ఉంటుంది. సో నేను దగ్గరికి వెళ్ళి స్టాల్స్లో, బేసిక్గా స్టాల్స్లో ఏమి ఉండదు, జాతర అంటే మనకి చిన్నపిల్లల బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, మనకి ఫ్యాన్సీ ఐటమ్స్, అమ్మాయిలకి క్లిప్స్, బొట్టు బిల్లలు ఇవే ఉంటాయి ఎక్కువ స్టాల్స్ అనమాట. అండ్ ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉంటాయి, ఐ మీన్ వాటర్ మిలన్స్, ఇప్పుడు ఆ ఫేమస్ చెరుకులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నేనైతే దగ్గరికి వెళ్ళి అంత క్లియర్గా స్టాల్స్ అయితే ఏం తీయలేదు అని చూసారు కదా. నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది, ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు నైట్. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా చూస్తే అది పవన్ కళ్యాణ్ది ర్యాలీ అవుతుంది అండ్ దానికి ఆపోజిట్లో జగన్ది ర్యాలీ అవుతుంది. సో ఇట్ వాస్ ఫన్, నాకైతే చాలా టైం పాస్ అయిపోయింది, బేసిక్గా ఫన్ కంటే టైం పాస్ బాగా అయింది. మనకి ఎటు తిరిగినా సాంగ్స్, డీజేస్, ఈ సౌండ్ సిస్టమ్స్ ఇవే వినిపిస్తుంటాయి అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వైబ్ అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి, లైక్ ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ యా ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, దీని తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ.